ఇన్ఫ్లెక్టబుల్ లంగ్స్ విత్ డయాఫ్రమ్ వ్యాకూచం చెందే ఊపిరితిత్తులు కావలసిన పరికరాలు పాత ప్లాస్టిక్ బాటిల్ బెలూన్లు రెండు వైషేప్లో ఉన్న ట్యూబ్ జాయింట్ త్రీవే ఊపిరితిత్తులు అనేవి రెండు లేదా మూడు లీటర్ల బ్యాగ్లో మన శరీరంలో ఉంటాయి వీటి నమూనా తయారు చేద్దాం ఒక పాత ప్లాస్టిక్ బాటిల్ తీసుకుని దానిని మధ్యకు కట్ చేసి దాని మూతికి వైషేప్ లో జాయింట్ ట్యూబ్ అమర్చాలి ఇది వాటిల్ మన గుండె అయితే వైషేప్ పైపు గాలి గొట్టంగా పనిచేస్తుంది మన శరీరంలో డయాఫ్రామ్లా ఈ బెలూన్ పనిచేస్తుంది బెలూన్లోని గాలి నిండినప్పుడు వ్యాకోచించడం తరువాత గాలి వదిలి సంకోచించడం జరుగుతుంది ఇలా జరగడం వల్ల కండరాలు విశ్రాంతిని పొంది ఊపిరితిత్తులు ఆక్సిజన్తో నిండుతాయి శరీరంలో కండరాలకు శక్తి కావాలంటే ఆహారం మండి జీర్ణం కావాలి ఆహారం మండాలంటే ఆక్సిజన్ అవసరం ఊపిరితిత్తులకు ఆక్సిజన్ ద్వారా రక్తం తీసుకుని రక్తం నుండి కార్బన్ డైఆక్సైడ్ను గ్రహిస్తాయి ఆశ్చర్యం మన ఊపిరితిత్తులలో రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల పొడవైన వాయుగోళాలు మరియు తొమ్మిది వందల కిలోమీటర్ల కేసనాలికలు ద్వారా వాయు మార్పిడి జరుగుతుంది మొత్తం వాయు మార్పిడి స్థానం వంద చదరపు మీటర్లు కలిగి ఉంటుంది దీని అంతటి లోపల మూడు లీటర్ల సంచిలా ఉంటుంది కొన్ని ప్రశ్నలు ఆలోచించండి మన ఎడమ ఊపిరితిత్తి ఎందుకు చిన్నదిగా ఉంటుంది మన శరీరంలో కార్బన్ డయాక్సైడ్ పూర్తిగా పీల్చుట ద్వారా మార్పిడి ఎలా జరుగుతోంది